హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే, హైదరాబాద్, సికింద్రాబాద్, సో ట్విన్ సిటీస్లో ఎక్కడైనా సరే ఎటువంటి జ్యువెలరీ కలెక్షన్ అయినా, శారీస్ కలెక్షన్ అయినా, హోల్సేల్ అయినా, రీటైల్ అయినా, మీరు ఒకవేళ కొత్తగా షాప్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, సో ఎటువంటి వీడియోస్ అయినా సరే మీరు మన ఛానల్లో చెక్ చేసేయచ్చు. అండ్ ఆల్సో మీ అందరి క్వైరీస్, మీ అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ కూడా చేస్తుంటాను ప్రతి వీకెండ్ లైవ్లో. అండ్ నా దగ్గర ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ మొత్తం కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో లేట్ ఎందుకు? హే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసేయండి ఆల్ న్యూ వీడియో అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఆల్ రైట్, సో నాకు తెలిసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేశారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎందుకు లేట్ మరి, సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఇవాళటి నా ఫస్ట్ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్. సో ఇది మనకి పింక్ కలర్లో ఉందండి. సో పింక్ కలర్ అండ్ ఆల్సో గోల్డెన్ థ్రెడ్తో వర్క్ వచ్చేసింది. సో ఇది చూస్తున్నారు కదా, గోల్డెన్ బటన్స్తో వచ్చిందన్నమాట. సో ఇలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్సో సో డిజైనర్ ఎందుకన్నాను అంటే, సో బ్యాక్ వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి. సో దీనికి జిప్ కూడా ఇలా వచ్చిందనమాట. సో దీనికి బటన్స్ రాలేదు అండ్ బిండిల్స్ కాదు. సో దీనికి జిప్ వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ డిజైన్ వస్తుందన్నమాట. ఒకవేళ కనుక మీరు కంఫర్టబుల్ కాకపోతే, మీకు డిజైన్ నచ్చకపోతే, మీరు ఇక్కడ ఏదన్నా ప్యాచ్ కూడా వేయించుకోవచ్చు. అండ్ ఆరల్స్ మీరు ఏదన్నా నెట్ లాగ్ కూడా ట్రై చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బికాజ్ ఇది పింక్ కాబట్టి మీకు గ్రీన్ శారీ పైన కానీ, లేకపోతే గోల్డెన్ శారీ పైన కానీ, ఎలాంటి కాంట్రాస్ట్ శారీస్ పైన కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. సో ఇది మనం బ్లౌజ్ అనొచ్చు, పీప్లమ్ టాప్ అనొచ్చు, ఆరల్స్ క్రాప్ టాప్ అనొచ్చు. సో ఇది సో మెటీరియల్ వచ్చేసి రబ్బర్ టైప్లో ఉంటుందన్నమాట మెటీరియల్ ఇది. సో నేను ఇది క్రాప్ టాప్ లాగా వాడతాను, లేకపోతే శారీస్ పైన వాడతాను, లేకపోతే లెహంగాస్ పైన వాడతాను. సో చాలా బ్యూటిఫుల్గా అన్నిటికీ ఈజీగా ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ వీటికి కోల్డ్ హ్యాండ్స్ వచ్చేసాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నెక్కి డీటెయిల్ అనేది ఇలా వచ్చింది. సో ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ కాబట్టి మనకి తెచ్చుకునేటప్పుడే మనం సైజ్ చూసి తెచ్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఎలాంటి శారీస్కి మనం ఇది పేర్ చేయాలనుకుంటున్నాం అనేది ముందే మనం ఒకసారి ఆలోచించేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తీసుకొచ్చేసిన తర్వాత అది మ్యాచ్ అవ్వకపోయినా, లేకపోతే బ్లౌజ్ అనేది చాలా ట్రెండీగా అయిపోయి అండ్ శారీ అనేది చాలా ఓల్డ్ లుక్ అయిపోయింది అనిపిస్తే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే మీరు కొనే ముందే మీరు శారీ వెంట తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ అనుకోవచ్చు ఎలాంటి శారీకి ఎలాంటి బ్లౌజ్ బాగుంటుంది అని. మీరు ఆల్రెడీ ఒక ఎస్టిమేట్ చేసుకొని షాప్కి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక బ్యూటిఫుల్ టాప్ ఓ బ్లౌజ్. సో ఇది క్రాప్ టాప్ అనమాట. నేను రీసెంట్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. ఇది నేను లెహంగాతో పేర్ చేశాను అనమాట. సో ఇది మనం లెహంగాతో పేర్ చేయొచ్చు, లేకపోతే క్రాప్ టాప్తో పేర్ చేయొచ్చు, క్రాప్ టాప్ లాగా పేర్ చేయొచ్చు, లేకపోతే శారీస్తో పేర్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తే బ్యాక్ సైడ్ ఇలా వర్క్ వచ్చేసింది అనమాట. అండ్ ఫ్రంట్ అనేది ఇలా వచ్చేసింది. అండ్ నాకు క్రాప్ టాప్ అనేది నేను లెహంగాకి తీసుకున్నాను అనమాట. సో దిస్ వన్ ఈజ్ కాస్ట్లీ, 6000 పెట్టి తీసుకున్నాను నేను. అండ్ బట్ చాలా చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ కలర్ కూడా నావీ బ్లూ కాబట్టి చాలా లైట్ కలర్స్కి కానీ డార్క్ కలర్స్కి కానీ ఈజీగా మనకి మ్యాచ్ అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ టాప్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది మనకి క్రాప్ టాప్ అనమాట. బట్ నేను ఇది శారీకి శారీకి కూడా వేసుకుంటున్నాను అండ్ లెహంగా పైన కూడా వేసుకుంటున్నాను. ఎస్పెషలీ ఇలాంటి 1 మినిట్ శారీస్కి చాలా చాలా బాగుంటాయి. అండ్ చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో. సో నెక్ డీటెయిలింగ్ కానీ అండ్ సో ఇక్కడ వర్క్ బ్లౌజ్ డీటెయిలింగ్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ వెనకాల మాత్రం ప్లెయిన్గా వచ్చింది. సో ఇక్కడ మీరు ఫ్రంట్ చూసినట్టయితే ఇంత మంచి డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇది బ్లాక్ కాబట్టి సో అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోతుంది ఇది. సో ఈ శారీ ఆ శారీ అని కాకుండా ఇటు లైట్ కానివ్వండి, అటు డార్క్ కానివ్వండి. సో ఇది సేవియర్ అనమాట.
ఎలాంటి టైంలో అయినా సరే మనకి బ్లాక్ అనేది ఒక బ్లౌజ్ మన దగ్గర ఉంటే, వార్డ్రోబ్లో ఉంటే అన్ని శారీస్కి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఇందాక చూపించాను కదా బ్లాక్ బ్లౌజ్, సో బ్లాక్లోనే ఇది ఇంకా ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది డీప్ నెక్ అండి. సో ఇలా డీప్ నెక్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట ఫ్రంట్లో. సో ఫ్రంట్లో మీరు శారీ బ్లౌజ్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ ఆల్సో మనకి పైన పింక్ గ్రీన్ అవన్నీ ఇచ్చారు కాబట్టి మీరు దీన్ని దేనిపైన సరే కాంబినేషన్లో వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ కూడా చాలా ఇలా పెద్దగా వచ్చాయి. సో మీరు కొంచెం పెద్దగా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లాక్ కాబట్టి సో అన్నిటి పైనకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా, సో రెడీమేడ్ బ్లౌజెస్లో ఇంకా ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తాను. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్లో ఇంకా ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది మనకి మెరూన్ కలర్లో వచ్చేసింది అండ్ క్రాప్ టాప్, సో క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు. సో రెడీమేడ్ బ్లౌజెస్కి అన్నిటికి ఇది ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అన్నమాట. సో మీరు రెడీమేడ్ బ్లౌజెస్ మంచి కలర్లో తీసుకున్నట్టయితే, అది కూడా బ్యాక్ బిండిల్స్ తీసుకున్నట్టయితే, సో మీరు లెహెంగా పైన కానీ ఇలా శారీ పైన కానీ లేకపోతే క్రాప్ టాప్స్ లాగా, సో మంచి మంచిగా మనం వెరైటీ వెరైటీస్ లాగా కూడా ట్రై చేయొచ్చు అండ్ వేసుకోవచ్చు. సో హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి అన్నమాట అండ్ వర్క్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అనేది ఇలా వచ్చింది అన్నమాట. సో దీనికి మామూలుగా మనం పైనుంచి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. సో హ్యాండ్స్ పైన వర్క్ కానీ డీటెయిలింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది మెరూన్ కలర్ కాబట్టి మనకి అన్ని శారీస్ పైనకి ఇది కూడా మ్యాచ్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ అన్నీ మ్యాచ్ అయిపోయేవే ఉన్నాయన్నమాట. సో అన్నిటికీ మ్యాచ్ అయిపోయేవి మన దగ్గర ఉంటే సో ఎలాంటి శారీస్కైనా ఇబ్బంది లేకుండా హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అన్నమాట. సో మనకి ఆరెంజ్ కలర్ చాలా సింపుల్ బ్లౌజ్ బట్ ఇది ఓన్లీ స్లీవ్లెస్ బ్లౌజ్ అన్నమాట. సో స్లీవ్లెస్లో ఇష్టపడే వాళ్ళకి అది కూడా బ్యాక్ బిండిల్స్ వచ్చింది. సో స్లీవ్లెస్లో ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఆరెంజ్ కాబట్టి సో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా ఒకేషన్స్ ఉన్నా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా ఆరెంజ్ కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇవాళటి మన లాస్ట్ డిజైనర్ బ్లౌజ్. సో ఇది బ్లూ కలర్లో వచ్చిందండి అండ్ ఆల్సో ఇలాంటి డిజైన్ చక్రాల లాంటి డిజైన్ వచ్చిందనమాట. సో బ్యాక్ సైడ్ అనేది ఇలా వచ్చేసింది. సో డోరీస్ వచ్చాయన్నమాట బ్యాక్ సైడ్. సో ఇది ఒక్కటి వచ్చేసి ఫ్రంట్ బిండల్స్ మనకి. సో బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ నా దగ్గర ఉన్నాయి, నేను మీకు చూపించాను. మీకు ఎలాంటి బ్లౌజ్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.